అమ్మా ధర్మంజయ తల్లి. జీని ప్యాంట్ చూసి పిల్లమ్మా. కామంతో కట్టకట్లు ఆడిపోతున్నాను ధర్మంజయ అమ్మా. ఫ్లాంతర్ అది బ్లాక్ అదిరింది. నువ్వా బాబు? నీకు దమ్ముంటే ధర్మం చేయ బాబు. ధర్మం చేయడానికి దమ్ము ఎందుకు రా? మాట్లాడడానికి కావాలరా? ఏంట్రా ఎలా అనుకుంటావు చెప్పు. బాబా ధర్మం చేయండి బాబా. ఈ మాట మళ్ళీ నాకు ఒకసారి. ఎవడు ఎంతేస్తే అంత తీసుకో. నాకు ఇంత కావాలని నోరు తెరిచి అడిగావు, కాయ కోస్తా. గుండుకాయ సార్? కోసేస్తారా? అట్టాగే సార్. ఈ వాయిస్, ఈ వాయిస్ అంటేనే నాకు గిట్టదురా. ఐ హేట్ బెగ్గర్స్ వాయిస్. అమ్మా బాబు ధర్మం చేయండి బాబు. నేను వెళ్ళిపోతున్నాను అనుకున్నావు కదరా. అన్న చెప్పన్నా, నేను జనరల్ సెక్రటరీ మాట్లాడుతున్నా. ఇవాళ ఒక్కడు నాకు జలకిచ్చాడు. ఎప్పుడన్నాడు? మన వాయిస్ అంటే వాడికి ఎలర్జీ అంట. ముష్టి వాళ్ళు సౌండ్ అంటే వాడికి పడదంట. అడ్రస్ చెప్తాను రాసుకో. చెప్పన్నా. టార్చర్ ఎలా ఉండాలంటే ముష్టి వాళ్ళు పేరు చెప్తే వాడికి 4 ఎకరాలు తడిసిపోవాలా. నాకు వదిలే అన్నా. బెమ్మిగాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్. అలీబాయ్ వస్తున్నాడంటనా? రాగానే ఆడింటికి వెళ్ళి నరికేద్దాం. జీవితం అంతా దొంగలతో క్రిమినల్స్తో గడుపుతున్నాను. నువ్వు రావడం నాకు తెలియదనే అనుకోవద్దు. లేట్ నైట్ మీటింగ్లు మంచివి కావు. ఐఎమ్ నాట్ వార్నింగ్ యూ బికాజ్ యూఆర్ నాట్ ఎ కిడ్. ఐఎమ్ సారీ పాపా. గుడ్ నైట్. అలీబాయ్ ఎల్లుండి సిటీకి వస్తాడు. 6 మంత్స్ ట్రిప్ తర్వాత ఇండియాకి వస్తున్నాడు. ఈసారి మాత్రం వదలకూడదు. ఒక్కసారైనా నా చేతులతో వాడిని సెల్లు పడేయాలి. అస్సలా అలీబాయ్ గాడ్ మీ. బాలే దొరికేవరా నాకు? ఇవన్నీ దుబాయ్లో చూశాను. ఇండియాలో కూడా ట్రై చేస్తారని ఇప్పుడే తెలిసింది. నేనే పరవటడం కంటే నాకన్నా పరవటడరా నువ్వు? ఎరా ఇలా కట్టించుకుని కొట్టించుకుంటే బాగుంటుందా? ఏది ఇలాగా బాగుంటుందా? ఏంట్రా ఏంట్రా ఏదో వాడుతున్నావట? నాతో ఎందుకురా నీకు? నీ మీద నేను కాన్సన్ట్రేట్ చేయక సుఖాలు ఎక్కువైపోయాను నీకు. రే అదట్టివ్వు. ఎరా నేను సిటీకి వస్తే నన్ను చంపేస్తానన్నావట? ఇప్పుడు నీ ఇంటికి వచ్చా చెప్పు. ఆ పండుగాడు వల్ల మా వాళ్ళందరూ పోయినరా, అందుకే నువ్వు రాగలిగావు. లేకపోతే రైస్ చాలా నేను ఎప్పుడో వేసావంటరా. నిన్ను నేనెప్పుడో వేయాల్సిందిరా, చిన్నప్పుడే. ఆ పండుగను ఒకసారి కలవాలి. డార్లింగ్ నాకు ఈ కాన్సెప్ట్ నచ్చింది. ఆ మంచం ఈ తాడు ఇలాగే సెట్ చేయి, ఒకసారి ట్రై చేద్దాం. నైస్ ఐడియా. శోభనానికి ఈరోజు మంచి ముహూర్తం అని చెప్పారు. జీవితం పాడు చేయకండి. దానికి మంచి సంబంధాలు వస్తున్నాయి. పెళ్లి చేయాలనుకుంటున్నాను. పరువుగా బతకాలనుకుంటున్నారు అంతే కదా? వెరీ గుడ్, బెస్ట్ ఆఫ్ లక్. ఒకరి పరువు కాపాడాలి. తండ్రి
ఇంకా నీకు రేపు అయిపోయినట్టే రారా. ఏం జరుగుతోంది ఇక్కడ? ఎలా జరిగిందో ఎంక్వైరీ చేయండి. ఓకే సార్. ఇక్కడ ఎవరిని రేప్ చేశారు? ఈమెనా? ఎవరెవరు ఎలా చేశారో చెప్తే ఎఫ్ఐఆర్ రాసుకోవాలిగా. ఏ రాసుకో. పోయింది ఇంకా పెళ్ళేమవుతుంది నీ కూతురు. బాధపడు, నేనున్నానుగా, నేను చూసుకుంటాగా శృతిని. ఎవరో ముగ్గురు వచ్చారు. నీకోసమే మార్కెట్కి వచ్చాను. 2 కిలోలు చికెన్ కొట్టుంచు. ఇదిగో సార్, నువ్వు మస్తాన్ కొట్టుకెళ్ళి మామూలు పట్ట. అలాగే సార్. ఆ పదు ఏ సరికే అది నోజుబీడు సార్. నోజుబీడ మెచ్చుకోవద్దా? అవును సార్. అది మంచి నీ మీద డౌట్ వచ్చినందుకే ఇదంతా. నువ్వే కన్ఫర్మ్ అయిందో చస్తా. ఎవడో చెప్పట్రా. కమింగ్ హోమ్. చికెన్ తీసుకొస్తున్నా. ధర్మం చేయండి బాబయ్య. ఐ హేట్ దట్ సౌండ్. ఎంతో కానీ ధర్మం చేయ బాబయ్య. చిల్లలేదు పోరా. నోట్లేదే పర్లేదు. ఏక్ మినిట్ చిన్న ప్రేయర్ చేయాలి. థ్యాంక్ యూ ఆగినందుకు. అందరి నాంపే, ముష్టోళ్ళ నాంపే, సభి భగవాన్ కి నాంపే. నాకు ధర్మం చేసే శక్తిని వెదవకు ప్రసాదించు తండ్రి. బ్లడీ బెగ్గర్స్. ధర్మంజీ బాబు.
బాయ్ సాబ్కి నమస్తే చెప్పాలి. నమస్తే బాయ్ సాబ్. ఆడెవడో పండుగాడని చెప్పావు కదా, ఎక్కడాడు? రాయ్ ఈ మధ్య నీ పేరు బాగా వినిపిస్తోంది, అందరూ నీ గురించి చెప్తున్నారు, ఒక్క వీడు తప్ప. నిన్ను చూస్తుంటే ముచ్చటేస్తుందిరా. నాకు కూడా ముచ్చటేస్తుందా నీకు నన్ను చూస్తుంటే? కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు ఉంటారు, సులువుగా పైకి వచ్చిన వాళ్ళు ఉంటారు. నేను రెండో రకం అనుకుంటావేమో, మూడో రకం. జనాల్ని తొక్కుకుంటూ పైకొచ్చా. నాకు భయపెట్టడం ఇష్టం, బ్రతకడం ఇష్టం, ఎలాగైనా దాచుకోవడం ఇష్టం, లాక్కోవడం ఇష్టం, ఆక్రమించుకోవడం ఇష్టం, భూములైనా ఆడవాళ్ళైనా. చంపడం ఇష్టం, ఎవరు ఎదురు తిరిగినా జోక్ లేసినా. అర్థమైందా? ఏయ్, అదెవరో కనుక్కో, నాకు కావాలి. ఏం తాగుతావు? నేను తాగను. భయపడద్దు, చెప్పు ఏం తాగుతావు. ఒకటి తాగమంటే నేను తాగను, తాగాలనిపిస్తే తాగుతా. వీడి గురించి నువ్వు చెప్పింది కరెక్టేరా? గిల్లితే గిల్లించుకోవాలి, అరవకూడదు. ఎరా, నువ్వెప్పుడు ఇంత తెలియక మాట్లాడుతున్నావు? నా మాటే అంత. గురుగాడి నీకు ఇచ్చిన పబ్లిసిటీని నమ్మి నీకు ఒక పని అప్పు చెప్తున్నా. ఓ మినిస్టర్ని చంపాలి, చంపుతావా? చంపుతా. 17th ఒక స్కూల్లో పబ్లిక్ ఫంక్షన్ అటెండ్ చేస్తున్నాడు, అక్కడ బాంబ్ బ్లాస్ట్ చేసి లేపాలి. మరి పిల్లలు? పిల్లలేంటి? పిల్లలు పోతే? పోతే పోతారు, అదే కదా మా కాన్సెప్ట్. మినిస్టర్ని చంపమంటే చంపుతా, పిల్లలు పోతారంటే ఒప్పుకోను. ఏ పిల్లలకి ఆడడానికి ఏం జరగకూడదు, ఇది నా కాన్సెప్ట్. నువ్వు చంపకపోతే వీడు చంపుతాడు. ఆడిని కూడా చంపనివ్వు. నువ్వు పబ్లిక్లో ఎక్కువసేపు ఉంటే మంచిది కాదు, త్వరగా బయలుదేరు. సయ్యద్ మహమ్మద్ పాషా ఖాద్రీ, నన్ను అరెస్ట్ చేసి తప్పు చేసినట్టు అనిపించట్లేదా? నిన్ను అరెస్ట్ చేస్తే తప్పు కాదురా, అరెస్ట్ చేయకపోతే తప్పు. నేను రెండు రకాల పోలీసులను చూసా, ఒకటి చాలా స్ట్రిక్ట్గా ఉంటారు, నీతిని జాయితీ అంటారు, దాంతో మాకు ప్రయోజనం లేదు, వాళ్ళకి ప్రయోజనం లేదు. రెండో రకం ఉంటారు, ముందు స్ట్రిక్ట్గా ఉంటారు, ఆ తర్వాత కరప్ట్ అయిపోతారు. నువ్వు రెండో రకం అయితే చెప్పు, నా హ్యాండ్ చాలా మంచిది, చాలా మందిని కరప్షన్లో దింపారు. కరప్టెడ్ ఆఫీసర్స్ ని చూసి అదే డిపార్ట్మెంట్ అనుకుంటున్నావు? కరెక్ట్ ఆఫీసర్ తగలేదు నీకు. ఏది కార్ లేదే? ఏంటి ఉచ్చ కార్ లేదే? కోపం వస్తుందా? ఇంకా 4 లాగితే నీరసం వస్తుంది, ఆ తర్వాత కారిది వచ్చే. నువ్వు ఎప్పుడైనా సిటీలో కూడా తెలియదురా, కానీ నేనంటే ఇండియా మొత్తం తెలుసు. భయపడతావు, దుబాయ్ లో చూస్తే నన్ను బాయ్ బోల్తే ముజే సలాం కర్తే పావు పకర్తే మరే అలాంటి వాడి దొరికాను నేను. వద్దు, ఏం చేస్తావురా, చంపేస్తావా? ఒక కోడిని కోస్తాం, ఒక మనిషి గొంతుని కోస్తాం. కోడిని కోసిన దానికంటే మనిషిని కోసిన దానికి నువ్వు ఎక్కువ ఫీల్ అవుతావు. నా దృష్టిలో రెండు ఒక్కటే, రెండు కోళ్లే. ఈరోజు నుండి నిన్ను కూడా కోడిలాగే చూస్తాను. ఈ కోడి నిద్రపోనివ్వకండి, తిండి పెట్టండి, నీళ్ళేవ్వండి, నిద్రపోతే లాఠీలతో ఎరగొట్టండి. క్రైమ్ ని బిజినెస్ చేసావు కదరా తెరము. రే కొట్టనివ్వండి రా నన్ను. రే నిద్రపోనరా నేను. రే
నేను చచ్చిన కళ్ళు తెరిచేస్తాను కానీ కళ్ళు ముయ్యను, నిద్రపోను, కొట్టనివ్వను. మినిస్టర్ గారు ఏదో మీటింగ్ లో ఉన్నారంట. ట్రై చేయి, ట్రై చేయి. మాల్ శంక్ ఉందా నీకు? నిన్నే రే, బెయిల్ వస్తుందిలే, టెన్షన్ పడుకో. బెయిల్ తీసుకురావడానికి ఆలిభాయికి అరెస్ట్ కార్డు లేదు, ఏ స్టేషన్లోనూ ఎంట్రీ లేదు. ఏసీపీకి కావాల్సిన మ్యాజిస్ట్రేటు ఎల్లుండి ఊళ్ళోకి వస్తున్నాడు. వన్స్ ఆ మ్యాజిస్ట్రేట్ దగ్గరికి వెళ్తే బెయిల్ వచ్చే సమస్య లేదు. ఆ మినిస్టర్ని అర్జెంటుగా ఏసీపీకి ఫోన్ చేయమని చెప్పరా సార్. ఏమయ్యా, అలీభాయ్ని అరెస్ట్ చేసావంట, ప్రూఫ్లు ఏమైనా ఉన్నాయా? అలీభాయ్యా, వాడు ఎప్పుడు దొరకాలి సార్. నేను చాలా ట్రై చేశాను కానీ దొరకలేదు. ఆడ దొరికితే ఫోన్ చేసి చెప్తాను. ఓకే 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 సార్. మినిస్టర్ అది ఏమయ్యా, అరెస్ట్ చేయలేదు అంటున్నాడు. అద్దరిపై షాంపల్ వాడితే ఇలానే ఓడిపోతుందిరా జుట్టు. ఏడ్చలేదవా చేది. చంపలేదు, సంతోషించు. ఏ అంటే లవ్ చేస్తున్నావమ్మా మేము? ఒక పక్క మనుషుల్ని చంపుతూ మరో పక్క ఇంకో మనిషిని ఎలా లవ్ చేస్తున్నావు? అలా చేయొచ్చు నాకు ఈ మధ్యనే తెలిసింది. నన్ను పెళ్లి చేసుకుంటే ఇవన్నీ మానేస్తావా? మొగుళ్ళు సిగరెట్లు మానేస్తారు, నాస్తారు. నీలాగే చాలా మంది పెళ్లిళ్ళు చేసుకున్నారు. నా కోసం ఏమి చేయవా, ఏమి చేయవా? ఏం చేయాలి? నువ్వేం చేసావు, నువ్వేం చేసావు చెప్పు. వస్తావు, రోడ్లో కలుస్తావు, లేదా ఇలానే రైల్వే స్టేషన్లో కలుస్తావు. ఈఎన్ నవ్వుతావు, లేదా ఏడ్ చేసి వెళ్ళిపోతావు. ఏం చేసావు? అరే కుర్రాడు గాలి తిరుగులు తిరుగుతున్నాడే, ఎవరు లేరే పాపం. తిన్నాడా లేదా? కనీసం ఇంత ఉప్మానా పెట్టావా? లేదు. క్యారియర్లు క్యారియర్లు పట్టుకుని ఓ తిరుగుతూ ఉంటావు తప్ప ఏనాడన్నా పెట్టావేమన్నా? ఇదిగో ఇదిగో తిను, తిను ఉప్మా. ఇది తినేసి నన్ను కూడా తినే. హలో పోలీస్ స్టేషన్. ఏంటయ్యా? నమస్కారం సార్. సిటీలో భిక్షకాలందరూ నా మీద కచ్చగట్టారు సార్. ఈడెవడో జనరల్ సెక్రటరీ అంట సార్. ఇంత ఉన్నాడు, ఏడు పిచ్చుకు తింటున్నాడు సార్. నేను కొడుతున్నారా? లేదండి, భిక్ష అడుగుతున్నారు. ధర్మం చేస్తే చేయి, లేకుండా మారాయి. పెడే ఫోన్. గోవిందా. చెప్పన్నా. ఏంట్రా రియాక్షన్? ఇప్పటిదాకా ఆడి శాలరీ మొత్తం లాగేసుకున్నావన్నా. ఆడిప్పుడు ఏం చేస్తాడు? జుట్టు అందుతుంది కదా అని పట్టేసుకోకు. రే బయటను అలీభాయ్వేమో, ఇక్కడ మాకును. ఇది ఇది అయితే కాల్ చంపేయి, బొడ్డులో గన్నుందిగా చంపేయి. నేనైతే కాల్ చేస్తా. మాక్సిమం ఏం చేస్తావు నువ్వు? నన్ను తీసుకెళ్లి కోర్టులో సబ్మిట్ చేస్తావు. అక్కడ నేనేం చెప్తాను తెలుసా? మెగాస్టార్ చిరంజీవి నేను ఫ్రెండ్స్ అని చెప్తా. ఆయనతో దిగిన ఫోటో ఉందిలే. బాంబేలో నేను అమితాబ్ బచ్చన్ కలిసిన పార్టీ వీడియో ఉంది నా దగ్గర, అది చూపిస్తా. మీ రజనీకాంత్ ఋషికేశ్తో సన్యాసులతో తిరుగుతుంటాడే, అది అబద్ధం. ఆయన దుబాయ్లో నాతో ఉంటాడు అని చెప్తా. మేమందరూ ఫ్రెండ్స్, ఒకే మాఫియా అని చెప్తా. నాకు వాళ్ళకి ఏ సంబంధం లేదు. కానీ ఇది నిజమా కాదా అని మీరు తెలుసుకోవడానికి 10 ఏళ్ళు పడుతుంది. నేను ఇదే, కానీ లాగితే కొండలు కదులుతాయి. నిన్ను పుట్టించిన ఆ దేవుడు కనపడితే
సెల్లో వేసేస్తానరా. ఎరాడికి బెయిల్ వచ్చిందా? ఏంటి వచ్చేది? ఆ ఏసీపీ పెద్ద ముద్ర అంట. ఈ పాటికి మన బాసును 2-3 రౌండ్లు బీగుంటాడు. మన గురుగాడు మ్యాగజిన్ ట్రై చేస్తున్నాడు. చెప్పు. ఎక్కడున్నా? ఎక్కడున్నావు చెప్పు. కాచిగూడ. కాదు, నువ్వు ఇక్కడే ఉన్నావు. ఇక్కడ నువ్వెక్కడున్నావు? పండు, నేను చెప్పేది విను. నాకెందుకు ఇప్పుడు నువ్వు నాకు దగ్గరలోనే ఉన్నావు అనిపిస్తుంది. నీ చూపులు నా వీపుకు తెలుస్తున్నాయి. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ యు హియర్ రైట్ నా. నువ్వు ఇక్కడే ఉంటే అది నిజమే అయితే ఐ లవ్ యూ సో మచ్. ఒకవేళ నువ్వు ఇక్కడ లేకపోతే నిన్ను మర్చిపోవడానికి ట్రై చేస్తాను. నీ కాచి కూడా పోస్ట్ ఆఫీస్లో ఉన్నా. నో, యూఆర్ ఎ లయర్. యూ హియర్. మై లవ్ ఇస్ ట్రూ. యూఆర్ ఎ లయర్. పండ్రా, సిగరెట్లు కాల్చకండ్రా, హెల్త్ పాడైపోతాయి. అమ్మ దీని అమ్మాయి కాచిగూడనా? ఇది కాచిగూడ పోస్ట్ ఆఫీస్ ఇదేనా? వెళ్తాం కాసేపట్లో. పోస్ట్ ఆఫీస్ కు వెళ్ళే మొహమేనా నీది? ఏరా, నేను వెళ్ళకూడదు పోస్ట్ ఆఫీస్ కి? ఎందుకు నన్ను ఏడిపిస్తున్నావు? ఎందుకు నీ అబద్ధాలు? ఇక్కడ లేనని చెప్పావే. సరే, ఏంటి నేను చూస్తుంటే నీ వీపు తెలుస్తుందా? మరి తెలీదా? నాకు తెలియట్లేదే. ఎవరైనా లవ్ చేస్తే కదా నీకు తెలియడానికి. ఇప్పుడు ఏంటి, అయితే లవ్ చేస్తున్నావా? ఇప్పటి వరకు చేశాను, కానీ ఇప్పుడు డ్రాప్ అయిపోతున్నాను. బా, ఏదో చిన్న అబద్ధం ఆడాను. నాకేం తెలుసు నువ్వు వచ్చి ఇలా షాక్లు ఇస్తావనే. దట్స్ వై ఐ హేట్ యు ట్రూలీ అండ్ కంప్లీట్లీ. కోపంగా ఉన్నట్టున్నావు, తర్వాత మాట్లాడుకుందాం. వెళ్ళి క్లాస్కి వెళ్ళిపో. నీ గౌరీ ఎక్కడందరా? అది కూడా ఇలాంటిదేనా? ఇలాగే వేపు తింటదా? అమ్మాయిలు మనకు వేస్ట్ రా, మర్చిపో. నువ్వు కూడా నాకు వేస్ట్. ఎల్లమని చెప్పండి రా, ఇన్నిసార్లు ఇంటర్వ్యూలు ఇవ్వద్దన్నండి, ఎల్లమని చెప్పే. ఆల్రెడీ వెళ్ళిపోయింది, టీ అందావుతావా?